ब्लड क्यांप अने माट नन्नु चाला चाला स्फूर्तिदायकंगा आलोचनलो मार्पु तीसुकोच्चिंदि. ब्लड अंटे लाइफ, वाटर अंटे लाइफ, फुड अंटे लाइफ. अंदुचेत एवरु निर्वहिंचिन 200 व्यक्तुल आध्वर्यंलो ఈ సమాచారం వచ్చింది కాబట్టి ఏ మీటింగ్ అయినా దానికి వెళ్దామని ఉద్దేశించి రావడం, ఇక్కడికి రావడం చేతనే మా దానియల్ గారు ఒక మాట చెప్పారు. ఎవరినో రేవంత్ను పరిచయం చేస్తూ, సారీ వాళ్ళ రేవంత్ బర్త్డే, ఆయన బర్త్డే సందర్భంగా ఆయన వయసు కూడా 24 సంవత్సరాలు, ఎంబీఏ చేశాడు, మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి అబ్బాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అని చెప్తే ఆ మాటలు బాగా ఆనందాన్ని కలిగజేశాయి. అందుకని మనం అందరం కలిసి కరతాళ ధ్వనుల చేత రేవంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యు. గో అహెడ్. ప్రతి మనిషికి రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి ప్రేమ, రెండవది సేవ. ప్రేమ అంటే మామూలు భాషలోనైతే ఎవరైతే మనకు ఏదైనా ఇస్తారో వాళ్ళని మనం ప్రేమిస్తాం. కానీ ఆ ప్రేమ ప్రేమ కాదు, అది అవసరానికి తీర్చుకునేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధానం మాత్రమే. ప్రేమ అంటే స్వార్థానికి వ్యతిరేకం, ప్రేమ అంటే ద్వేషానికి వ్యతిరేకం, ప్రేమ అంటే కోపానికి వ్యతిరేకం, ప్రేమ అంటే సంకుచ స్వభావానికి వ్యతిరేకం, ప్రేమ అంటే త్యాగానికి ప్రతిరూపం, ప్రేమ అంటే మరణానికి కూడా మంచితనం కొరకు మరణానికి కూడా సిద్ధమైనటువంటి తత్వం. కానీ ఇవాళ మనం వింటున్నటువంటి ప్రేమ పేరట మనుషులు చంపుతున్నారు, చంపబడుతున్నారు, అది ప్రేమ మాత్రం కానే కాదు. అందుచేత ప్రేమ అనేదానికి అది నిదర్శనం. సేవ అంటే సేవ రెండు రకాలు, ఒకటి పారితోషికం తీసుకునేటటువంటి, పారితోషికం తీసుకొని చేసేటటువంటి సేవ ఒకటి. ఇవాళ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఏమంటారు, పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, పబ్లిక్ సేవ చేసేవాళ్ళని. కానీ వీళ్ళు ఫ్రీగా సేవ చేయరు. వాళ్ళు సేవ చేసినందుకు వాళ్లకు ప్రత్యేకమైనటువంటి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. దాన్నే శాలరీ అంటారు, జీతం అంటారు, పేమెంట్ అంటారు. అట్లాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా జీతం తీసుకొని సేవ చేస్తుంటారు. ఇది ఒక రకమైన సేవ. కానీ సేవ అనేటటువంటి పదానికి నిజమైనటువంటి నిదర్శనము, డెఫినేషన్ ఏమిటంటే పారితోషికం లేకుండా, కల్మషం లేకుండా, భౌతికంగా ప్రేమపూర్వకంగా చేసేటటువంటి సేవను సేవ అంటుంటారు. ఉదాహరణకి తల్లి మనకు జన్మనిచ్చిన తర్వాత మనం ఏమి చేస్తామని ఆమె మనల్ని ప్రేమిస్తుంది, మనం ఏమి చేస్తామని ఆమె రక్షిస్తుంది మనల్ని, ఏమి చేస్తామని పోషిస్తుంది, మనకు ఏమి ఇష్టమని ఇంతమంది పిల్లలను కానీ మనం పెద్దగా ఈ లోకంలో మమ్మల్ని వదిలిపెట్టింది, ఏమి లేదు. ప్రేమ సేవ అనే రెండు లక్షణాలు ఆ తల్లికి ఉన్నది కాబట్టి ఇవాళ మనం పుట్టి పెరిగి చదివి ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నామంటే ఇది కేవలము మన తల్లిదండ్రులకు ఉన్నటువంటి గొప్ప స్వభావం. వారికి ముందు అభినందన తెలియజేద్దాం. ఎన్సిసి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి డిస్టర్బ్ అయినందుకు వాళ్ళను ఒక కమాండెంట్గా నేను పిలిచాను. తప్పకుండా వాళ్ళు వచ్చి నిలబడ్డారు, వారికి ప్రత్యేకమైన అభినందన. నేను పాఠశాలలో చదివినప్పుడు స్కౌట్ క్యాండిడేట్, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎన్సిసి క్యాండిడేట్, నేను ఒక బి సర్టిఫికెట్ హోల్డర్ కాబట్టి కమాండింగ్ అంటేందో నాకు తెలుసు, ఆ కమాండింగ్ని ఎలా పాటించబడమో తెలుసు, ఆ కమాండింగ్ని ఎలా పాటించడమో తెలుసు. అందుకనే మిమ్మల్ని అట్లా రాగా రండి నిలబడండి అనగలిగాను. వీళ్ళు అనలేరు.
ఎందుకు ఎన్సీసీని గాని స్కౌట్ని గాని పాఠశాలల్లో ఎందుకు పెట్టారు అంటే ప్రతి దేశానికి దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రతి తల్లిదండ్రి తన పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎలా ఉందో ప్రతి గ్రామాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలకు ఎలా ఉందో ప్రతి దేశాన్ని రక్షించుకోవడానికి దేశ ప్రజలకు ఆ బాధ్యత ఉన్నది ప్రజలు అంటే ప్రజలందరూ కానీ ఆ ప్రజల్లోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యవస్థ కావాలి అందుకని మనకు అనేక రకాల వ్యవస్థలు సమాజాన్ని రక్షించడానికి ఉన్నాయి అందులో ఒకటి స్కూల్ లెవెల్లో స్కౌట్ అండ్ గైడ్ కాలేజ్ లెవెల్లో ఎన్సీసీ అందుచేత వాళ్ళను విద్యార్థి దశలో గనక మనం సైనిక రంగంలో గనక మనం ట్రైనింగ్ చేస్తే ఇలాంటి సమయాలలో పోలీసు వ్యవస్థతో పాటు సమానంగా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడానికి వాళ్ళు కృషి చేస్తారు ఆ రకమైన ట్రైనింగ్ వాళ్ళకు ఇస్తారు కాబట్టి ఇవాళ పోలీసులకంటే ఎక్కువగా ఎన్సీసీ క్యాండిడేట్స్ రావడం జరిగింది వాళ్ళందరికీ మనం ఒకసారి చెప్పట్ల ద్వారా అభినందనలు తెలుపుతాం వాళ్ళ కమాండెంట్ ఎవరు ఇక ఈ రోజు ప్రత్యేకత ఈ రోజు మూడు కార్యక్రమాలు ఒకటి మెడికల్ క్యాంప్ అది వైడర్ వరల్డ్ రెండవది ఐ క్యాంప్ కంటి పరీక్ష మూడవది బ్లడ్ క్యాంప్ ఈ బ్లడ్ క్యాంపులో పార్టిసిపేట్ చేసి సుమారు 50 మంది వాళ్ళు వస్తారని మన వాళ్ళు భావిస్తున్నారు ఇప్పటికే సుమారు 25 మంది వాళ్ళ యొక్క రక్తాన్ని దానం చేసి రక్తదాన శిబిరాలకు పంపించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రక్తం ఇచ్చినటువంటి వాళ్ళను రక్తం ఇవ్వబోయేటటువంటి వాళ్ళకు కూడా మనం అభినందనలు తెలియజేద్దాం మన కరతాల జరుగుతుంది రక్తం ఇవ్వడము అంటే మనిషిని రక్షించడం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ రక్త నిధులు లేవని చెప్పి ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మీలాంటి యువకులు స్వచ్ఛంద సంస్థలకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గనక ఒక టెలిఫోన్ చేస్తే 100 మంది కాదు 200 మంది మా రక్తాన్ని మేము ఇస్తాము మా రక్తాన్ని మేము ఇస్తాము అని ముందుకొస్తున్నటువంటి సందర్భాలను నేను చూశాను ఉదాహరణకి మా సిస్టరు నీమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు రక్తం ఏర్పడింది అవసరం ఏర్పడింది నేను ఒక ప్రొఫెసర్కి ఫోన్ చేశాను ఆయన ఏం చెప్పాడు ప్రొఫెసర్ అక్కర్ అలీ ఖాన్ ఉస్మాన్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాడు ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఒక 10 మంది విద్యార్థులను మీరు ఎక్కడికి పంపిస్తామంటారో చెప్పండి సార్ అక్కడికి పంపిస్తామని చెప్పాడు అంటే ఇలాంటి సేవా తత్వంతో కూడుకున్నటువంటి విద్యార్థులు యువకులు ఎందరో మంది మన దేశంలో ఉన్నారు కాబట్టి అందులో మీరందరూ భాగస్థులైనందుకు మీకు అభినందనలు ప్రత్యేక అభినందనలు ఈ క్యాంపులో డాక్టర్ల సహాయం లేకుండా కాంపౌండర్ల యొక్క సహాయం లేకుండా నర్సుల యొక్క సహాయం లేకుండా మనం ఏం చేయలేము అందుకని ఈ మూడు సంస్థల ఆధ్వర్యంలో ఒకటి మన రేవంత్ బర్త్డే సందర్భంగా ఆయన యొక్క భాగస్వామ్యం రెండవది ఎయిర్ ఫౌండేషన్ వాళ్ళ సహకారం మూడవది విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వాళ్ళ సహకారం ఈ మూడు సంస్థలకు కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేద్దాం మరొకసారి కర్తారులతో రెండు సందర్భాలు ఉన్నాయి ఒకటి రేవంత్ ప్రత్యేకంగా నా పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఏదో రూపకంగా నా పుట్టినరోజు జ్ఞాపకం ఉండాలి అనే దాని అంశాన్ని నిర్ధారణ చేసుకొని మరి ఎలాంటి సేవ చేస్తే బాగుంటుంది అక్క చెల్లెళ్ళు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళకు గుడ్డలు పెట్టచ్చు నలుగురు స్నేహితులు ఉంటారు వాళ్ళని పిలిచి పిలిపించి దావత్ ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అన్నిటికంటే మించింది ప్రజా కార్యక్రమాలకు ప్రజాసేవ చేయడం చాలా గొప్ప విషయం అందులో ముఖ్యంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం మెడికల్ క్యాంపులో ఐ క్యాంప్ ఒకటి బ్లడ్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం చాలా చాలా అభినందనీయం ఇవి రేవంత్కు దినదినం సంతోషాన్ని ఇస్తి అతనున్నటువంటి స్పిరిట్ను ఇంకా ఎక్కువ చేసి తన యొక్క జీవితాన్నంతా కూడా
సమాజానికే దారపోసేటువంటి స్థాయికి తనేదగడం కాకుండా తన క్యాంపులో పార్టిసిపేట్ చేసేటువంటి అనేక మంది యువకులకు ఈ కార్యక్రమం ఉత్తేజపూర్వకంగా ఉంటుందని నేను భావిస్తున్నాను।